गुड मॉर्निंग स्टूडेंट्स, इन अवर प्रीवियस क्लास वी हैव डन ग्लोसरी पार्ट एंड रीडिंग कॉम्प्रहेंशन ट्रू आर फॉल्स करेक्ट अरेंज द करेक्ट ऑर्डर सेंटेंसेस व्हाट दे हैव गिवन ओके रीअरेंज द ऑर्डर वाइज वोकैबुलरी पार्ट ऑलरेडी वी हैव सीन ना वी हैव डन ना opposite words and means prefixes suffixes prefixes means can add add word before the in kani an kani an in kani an kani ir kani il kani yes add before the word that is prefix okay after the word back side add chesthe danne antamma suffix antam okay కొన్ని వర్డ్స్కి బిఫోర్ ఐఆర్ కానీ ఐఎల్ కానీ యాడ్ చేయడం వల్ల అవేమవుతాయన్నా ఆ వర్డ్కి ఆపోజిట్ వర్డ్స్ అవుతాయి. ఆల్రెడీ వీ హ్యావ్ డన్ నా సి హ్యాపీ అన్హ్యాపీ సఫిషియంట్ ఇన్సఫిషియంట్ మేచర్ ఇమ్మేచర్ అగ్రి డిసగ్రీ రెస్పాన్సిబుల్ ఇర్రెస్పాన్సిబుల్ అలాగే ఇవి చూసాం కదా మనం బ్యాలెన్స్ ఇన్బ్యాలెన్స్ లీగల్ ఇల్లీగల్ ఇర్రెగ్యులర్ డిస్యాక్సెప్టబుల్ డిస్కంఫర్ట్ అన్కంఫర్ట్ సారీ అన్కంఫర్ట్ వ్యాలిడ్ ఇన్వ్యాలిడ్ okay now suffixes always suffixes word man chusam kadamma word ki back side add cheyadam valla ad em avutundamma noun form laki vachestam improve improvement discuss discussion depression confusion enrichment treatment okay note on the word suffix anetvanti మెంట్ కానీ ఎస్ఐఓఎన్ కానీ యాడ్ చేయడం వల్ల అదేమవుతుందో నౌన్ ఫామ్ అవుతుంది. సి నో డౌట్ ఇంప్రూవ్ ఇంప్రూవ్మెంట్ డిస్కస్ డిస్కషన్ డిఐఎస్సిఎస్సియుఎస్ఎస్ఐఓఎన్ డిప్రెషన్ ఎస్ఐఓఎన్ కన్ఫ్యూజన్ ఎఫ్యుఎస్ఐఓఎన్ ఈ తీసేసాను అన్నమాట. ఎన్రిచ్మెంట్ ఎన్రిచ్ ఎంఈఎంటిమెంట్ ట్రీట్ ఎంఈఎంటిమెంట్ ట్రీట్మెంట్ ఆ వర్డ్ ఏమైపోయిందో నౌన్ ఫామ్ అయిపోయింది. ఓకే నెక్స్ట్ డిక్లరేటివ్ సెంటెన్సెస్ టైప్ ఆల్రెడీ చెప్పాను సెంటెన్సెస్ టైప్ నేను చెప్తాను. కన్జంక్షన్స్ సి రైటింగ్ పార్ట్ సి ద కన్వర్జేషన్ కేర్ఫుల్లీ అబ్జర్వ్ ద కన్వర్జేషన్ కేర్ఫుల్లీ వాట్ ఈస్ ది రైటింగ్ పార్ట్ దే హ్యావ్ గివెన్ కాన్వర్జేషన్ ఓకే కాన్వర్జేషన్ రీడ్ ద ఫాలోయింగ్ కాన్వర్జేషన్ అండ్ రైట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ నెరేటివ్ స్టోరీ. ఓకే వాళ్ళు ఏం చేశారమ్మా కాన్వర్జేషన్ని మనకి ఇచ్చారు దాన్ని ఎలా రాయమంటున్నారు నేరేటివ్ స్టోరీ లాగా రాయమంటున్నారు. యూ హ్యావ్ టు డూ దిస్ వర్క్ ఓకే హ్యావ్ టు రైట్ డోంట్ ఫర్గెట్ మా ఓకే ఏం రాయాలి అనేటువంటి కాన్వర్జేషన్ని బేస్ చేసుకుని మనం ఏం రాయాలి మా వాట్ వీ హ్యావ్ వీ హ్యావ్ టు డూ వాట్ వీ విల్ డూ రైట్ ఏ స్టోరీ. ఓకే సి రామకృష్ణ గుడ్ మార్నింగ్ జెంటిల్మెన్ పీపుల్ గుడ్ మార్నింగ్ రామన్ రామకృష్ణ హ్యాపీ టు సీ యూ ఆల్ బట్ వాట్ మేడ్ యూ కమ్ హియర్ పీపుల్ యూ నో ఎవ్రీథింగ్ ద ఎంపైర్ అపాయింటెడ్ చిత్రవర్మ యాజ్ హిస్ చీఫ్ అడ్వైజర్ ఎస్ ఐ నో పీపుల్ ద డెసిషన్స్ టేకెన్ బై హిమ్ కన్ఫ్యూజ్డ్ అస్ ఎస్ ఐ ఎమ్ ఆల్సో థింకింగ్ అబౌట్ దాట్ పీపుల్ ప్లీజ్ డూ సంథింగ్ అండ్ సేవ్ అస్ Don't worry, I have an idea. Your problem will be solved soon. Thank you, Ramakrishna. We know you can do this. ఈ కాన్వర్జేషన్ని కాన్వర్జేషన్ బిట్వీన్ రామకృష్ణ అండ్ పీపుల్ ఓకే ఈ కాన్వర్జేషన్ మనం ఎలా నేరేటివ్ స్టోరీ ఒక స్టోరీ లాగా రాసేసేయాలి ఓకేనా కెన్ డూ దట్ నెక్స్ట్ సి టాకింగ్ టైం అనౌన్స్మెంట్ బిఫోర్ దాట్ అనౌన్స్మెంట్ అనేవి మీరు ఎక్కడెక్కడ వింటారమ్మా ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. అనౌన్స్మెంట్స్ మనము రెగ్యులర్గా అనౌన్స్మెంట్స్ని ఎక్కడ వింటాం ఎప్పుడైనా సరే మీరు ట్రైన్లో జర్నీ చేశారా ట్రైన్లో జర్నీ చేసినట్లయితే ట్రైన్ కాసేపట్లో వస్తుందని చెప్పేసి అనౌన్స్మెంట్ ఇస్తారు సమ్ ట్రైన్ నెంబర్ చెప్పేసేసి అరైవ్డ్ విత్ ఇన్ 2 minutes ఆర్ 5 minutes రీచ్ ద డెస్టినేషన్ ఆర్ రీచ్ ద అరైవ్డ్ పాయింట్ అలా చెప్తూ ఉంటారు అనౌన్స్మెంట్స్ ఓకేనా అక్కడ ఇంకా ఎక్కడ వింటాం
See, once chuta. Where do we listen to announcements? At the bus station. Bus stations lo kuda announcements vintu untam. Bus platform number meediki vachindi ani cheppesi cheptu untam. At the railway station. At some public places, etc. And inga konni public places lalo vintu untam. Here are some modal announcements usually made at the railway station. Your attention please. Train number 17487, the Tirumala Express from Vishakhapatnam to Kadapa is arriving on platform number 7. So, ఈ పలాన్ రైల్ ట్రైన్ నెంబర్ చెప్పేసేసి ఆ ట్రైన్ నేమ్ చెప్పేసేసి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందని చెప్పేసేసి ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుందని చెప్పేసి అనౌన్స్మెంట్ ఇస్తుంటారు. అ కీ చైన్ ఆఫ్ ఎ కార్ హ్యాస్ బీన్ ఫౌండ్ ఆన్ ద ప్లాట్ఫామ్ నెంబర్ 1. ఎస్, కొన్ని బస్ స్టేషన్స్లో కానీ ఎక్కడన్నా కానీ కీ చైన్ ఎవరైనా పోగొట్టుకున్నట్లయితే అనౌన్స్ చేస్తుంటారు. ఎవరో హ్యాస్ బీన్ ఫౌండ్ ఆన్ ద ప్లాట్ఫామ్ నెంబర్, ఆ ప్లాట్ఫామ్ నెంబర్ మీద కీ చైన్ దొరికిందంట. హూ ఎవర్ హ్యాస్ లాస్ట్ ఇట్ కెన్ కలెక్ట్ ఇట్ ఫ్రమ్ మిస్ఎస్ భారతి అట్ ద కౌంటర్ నెంబర్ 2. ఎవరైతే ఆ లాస్ట్ చైన్ పోగొట్టుకున్నారో వాళ్ళు వచ్చేసి కౌంటర్ నెంబర్ 2 దగ్గర ఉన్నటువంటి మిస్ఎస్ భారతిని భారతి దగ్గర ఉన్నటువంటి కలెక్ట్ చేసుకోమని చెప్పడం, ఎవరైనా ఏదైనా పోగొట్టుకున్నప్పుడు. డిపార్ట్మెంటల్ అనౌన్స్మెంట్. మిస్టర్ రాజశేఖర్ ద ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఈజ్ రిక్వెస్టెడ్ టు అటెండ్ టు A4 కంపార్ట్మెంట్ of the Konark Express immediately. By mistake ఎప్పుడన్నా ట్రైన్కి ఏదన్నా రిపేర్ అవడము అలా ఏమైనా వచ్చినప్పుడు ఎలక్ట్రికల్ ఇంజనీర్ని అనౌన్స్ చేసి పలాని భోగి దగ్గరికి పలాని ఇంజనీర్ దగ్గరికి పలాని కంపార్ట్మెంట్ దగ్గరికి వచ్చేసి అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్ని రెక్టిఫై చేసి సాల్వ్ చేస్తే ట్రైన్ మళ్ళీ ఏమవుతుందో అగైన్ విల్ మూవ్, అది మూవ్ అవుతుంది. అలాంటి అనౌన్స్మెంట్స్ ఇట్లా కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ దే హ్యావ్ గివెన్ సమ్ ఎగ్జాంపుల్స్ అలా చూసినప్పుడు ఇప్పుడు సి బి రోల్ ప్లే. హెల్ప్ మీ ప్లీజ్ పోలీస్మెన్. హూ ఆర్ యూ లిటిల్ గర్ల్? గర్ల్ మై నేమ్ ఈస్ రిషిక. పోలీస్మెన్ వై ఆర్ యూ స్టాండింగ్ అలోన్? ఐ ఆమ్ లాస్ట్. ఓహో ఈజ్ ఇట్, వై డిడ్ యూ కమ్ హియర్? రిషిక ఐ ఆమ్ హియర్ విత్ మై పేరెంట్స్ టు సీ ద ఎగ్జిబిషన్. పోలీస్మెన్ కమ్, ఐ విల్ హెల్ప్ యూ టు ఫైండ్ యువర్ పేరెంట్స్. సారీ మై పేరెంట్స్ అండ్ టీచర్స్ అడ్వైజ్ మీ నాట్ టు గో విత్ స్ట్రేంజర్స్. పోలీస్ మ్యాన్ ఐ విల్ నాట్ దామ్ హార్మ్ యూ, యు నో ఐ ఆమ్ ఏ పోలీస్ మ్యాన్. రిషిక ఓకే దెన్ ఐ విల్ గివ్ యూ మై ఫాదర్స్ ఫోన్ నెంబర్, ప్లీజ్ కాల్ హిమ్. పోలీస్ మ్యాన్ దట్స్ గుడ్, ఐ విల్ కాల్ యువర్ ఫాదర్. రిషిక థ్యాంక్ యూ సార్. సి ఇది కూడా ఒక టైప్ ఆఫ్ అనౌన్స్మెంటే, కానీ పోలీస్ వాళ్ళు కానీ లేకపోతే సంథింగ్ ఏదన్నా కంపార్ట్మెంట్ కానీ రైల్వే స్టేషన్ అక్కడ కానీ భోగి దగ్గరికి అట్లా వెళ్తే ఎవరైనా అనౌన్స్మెంట్ చేయడము లేకపోతే అది పాసిబుల్ అవ్వకపోతే ఇంకొక వే అన్నమాట సేవ్ అవ్వడానికి. ఓకేనా, అందుకే చెప్తున్నాను అన్న, ఏ క్లాస్ చిన్న పిల్లలైనా సరే పేరెంట్స్ ప్రతి ఒక్కరికి ఫోన్ నెంబర్ అనేది నేర్పించి పెట్టాలి. మీరు మీ పేరెంట్స్ యొక్క ఫోన్ నెంబర్ తెలుసుకొని ఉండాలిమా. ఇక్కడ పోలీస్ మ్యాన్ డ్రెస్ చూసారా, ఆ డ్రెస్లో ఉన్నది పోలీస్ మ్యాన్ అని మనకు తెలుసు కాబట్టి పోలీస్ మ్యాన్ దగ్గరికి వెళ్తే హెల్ప్ చేస్తారని వెళ్తాం. కానీ అదే దొంగలు ఎవరైనా దొంగల చేతికి వెళ్తే వాళ్ళు మనకు హెల్ప్ చేస్తారా, తీసుకుని వెళ్ళిపోతారు. సో ఇది వచ్చేసి ఇది ఇంకొక వే అన్నమాట సేవ్ చేయడం. సి హూ ఆర్ యూ లిటిల్ గర్ల్? మై నేమ్ ఈజ్ రిషిక. వై ఆర్ యూ స్టాండింగ్ అలోన్? ఐ ఆమ్ లాస్ట్. తను ఏం చేసిందమ్మా, వాళ్ళ పేరెంట్స్ అండ్ టీచర్స్తో పాటు ఎగ్జిబిషన్ చూడడానికి వచ్చింది. కానీ ఏం జరిగింది నాన్న, ఎగ్జిబిషన్ చూస్తున్నప్పుడు బై మిస్టేక్ వాళ్ళ పేరెంట్స్తో పాటు వెళ్ళలేకపోయింది. సో తను పేరెంట్స్ అందరినీ లాస్ట్ తప్పిపోయింది అన్నమాట. సో దర్శనం పోలీస్ దగ్గరికి వచ్చేసి ఏమడిగిందమ్మా, నేను ఇలా తప్పిపోయాను అని అడిగితే పోలీస్ ఏమన్నానన్నా నేను అనౌన్స్ చేస్తాను, నేను వాళ్ళ దగ్గర తీసుకెళ్తాను అంటే వాళ్ళ టీచర్స్ ఏమని చెప్పారు అన్నమాట. టీచర్స్ చెప్తూ ఉంటారు మీకు, ఎవరైనా కొత్త వాళ్ళు ఎక్కడికైనా తీసుకెళ్తాను మీ పేరెంట్స్ దగ్గర నాతో పట్రా సారీ లేకపోతే చాక్లెట్స్ తీసుకుంటారా, ఏమైనా కొత్త వాళ్ళు ఏమైనా తినే తిండి పదార్థాలు కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ ఏమైనా చేతిలో పెట్టినప్పుడు నిర్మోహమాటంగా నో చెప్పేసేయండి, వద్దని చెప్పేసేయండి. ఓకేనా, ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని తీసుకోబోయే ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత మళ్ళీ ఏడుస్తారు చెప్తున్నా అమ్మా అని. ఓకే, సో స్ట్రేంజర్స్ని నమ్మద్దు. అదే అట్ ద సేమ్ టైం పేరెంట్స్ యొక్క ఫోన్ నెంబర్ కూడా ఒకటి మనం ఒకటి నేర్చుకొని పెట్టుకోవాలి, ఇన్ కేస్ ఎనీ క్రిటికల్ సిచ్యువేషన్స్లలో మనకి అది హెల్ప్ అవుతుంది. ఓకేనా, క్లాస్ రూమ్ అండి ఇవన్నీ మీరు రోల్ ప్లే చేసేవాళ్ళు. ఓకే, ఐ విల్ గివ్ వన్ టాస్క్.
సి ఇక్కడ ఒక రోల్ ప్లే ఉంది కదా హెల్ప్ మీ ప్లీజ్ అండ్ కాన్వర్జేషన్ ఉంది కదా ఇలా ఏం చేస్తారంటే నాకు ఓకే పైన అనౌన్స్మెంట్లో ఒకటి ఉంచడం మన ఏ కీ చైన్ ఆఫ్ ఏ కార్ హ్యాస్ బీన్ ఫౌండ్ అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 సెకండ్ వన్ ఓకే మీరు ఓకే నాకు ఒక టాస్క్ చేసి పంపించండి అమ్మా కాన్వర్జేషన్ మీ ఇంట్లో వాళ్ళతో ఎవరో ఒకరితో మీ బ్రదర్స్ ఆ సిస్టర్స్ ఎవరో ఒకరు ఉంటారు కదా వాళ్ళతో కాన్వర్జేషన్ చేసి నాకు వీడియో పంపించండి నాన్న ఓకేనా ఏ కాన్వర్జేషన్ చేయాలి అంటే మీరు హోమ్ టీచర్ మీకు హోంవర్క్ ఇచ్చారమ్మా మీరు ఆ హోంవర్క్ చేశారు కానీ బుక్ ఇంట్లో మర్చిపోయి వచ్చేసారు క్లాస్ స్టార్ట్ అయిన తర్వాత టీచర్ హోంవర్క్ అడిగినప్పుడు మీరు చూపించకపోతే తను ఏం చేస్తారమ్మా డెఫినెట్గా కొడతారు కదా ఎందుకంటే మర్చిపోయి వచ్చాననే సిల్లీ రీజన్ హోంవర్క్ చేయని వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు కానీ మీరు నిజానికైతే రియల్గా హోంవర్క్ చేశారు కానీ మర్చిపోయి వచ్చారు టీచర్ వచ్చి మిమ్మల్ని కొడుతున్నారు ఆ టైంలో టీచర్కి మీకు మధ్య కన్వర్జేషన్ అయినా ఓకే లేదు మేడం నేను నా క్లాస్మేట్తో కన్వర్జేషన్ చేస్తా అంటే ఇలా మర్చిపోయి వచ్చాను అని ఫ్రెండ్తో కాన్వర్జేషన్ చేసి పంపిస్తాను అని అయినా ఓకే ఓకేనా అన్నిట్లో ఏదో ఒకటి కాన్వర్జేషన్ మీ బ్రదర్ ఆ సిస్టర్తో చేసేసి నాకు వీడియో పంపించండి ఓకేనా సెండ్ మీ సెండ్ టు మై వాట్సాప్ నెంబర్ నెక్స్ట్ సి ప్రొనౌన్షియేషన్ 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 మీన్స్ పలకడం విత్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అలౌడ్ పీకి పిహెచ్కి ప్రొనౌన్షియేషన్లో తేడా ఏంటో ఒకసారి చూడండి సి పీ సౌండ్ ప్యారెట్ అదే ఎఫ్ అదే పీ పక్కన హెచ్ ఉంటే ఏ సౌండ్ వస్తుందమ్మా ఫోటో ఫో ఫా ఫా ప్యారెట్లో పా పా పలుకుతుంది అదే పీ పక్కన హెచ్ ఉంటే ఎలా పలుకుతుంది ఫా ఫాగా పలుకుతుంది ఓకేనా సి ప్యారెట్ ఫోటో పార్సిల్ ఫోన్ పెన్సిల్ ఫ్రేజ్ హ్యాపీ ఆల్ఫాబెట్ పేపర్ ఎలిఫెంట్ యాప్ అప్లై డాల్ఫిన్ క్యాప్ గ్రాఫ్ ట్రిప్ ఎపిటాఫ్ ట్యాప్ ట్రింఫ్ నా సేమ్ లెటర్ పీని ఎఫ్ ఎక్కడ ఎఫ్గా ఎక్కడ పలుకుతుంది ఫ్ ఎఫ్ యొక్క ప్రొనౌన్షియేషన్ మీకు ఫోనెటిక్స్ చెప్పినప్పుడు ఎఫ్ యొక్క ప్రొనౌన్షియేషన్ ఏమని చెప్పానమ్మా ఫ్ పి యొక్క ప్రొనౌన్షియేషన్ ప్ ఓకేనా ఎఫ్ ప్రొనౌన్షియేషన్ ఫోన్ ఫునే పీ పక్కన హెచ్ ఉన్నప్పుడు ఫుగా పలుకుతుంది ఓకేనా సి రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అలౌడ్ పుట్ ద ఫోటో ఆన్ ద ప్యాడ్ పే అప్ ద పెనాల్టీ పోస్ట్ ద పార్సిల్ టు ద ఫోటోగ్రాఫర్ పోస్ట్ ద గ్రాఫ్ అండ్ పెయింట్ ఇట్ పేస్ట్ ద గ్రాఫ్ పే ద ప్రైస్ ఫర్ ఎ డాల్ఫిన్ షో ఓకే ఓకే దిస్ వన్ వీ విల్ సీ ఇన్ నెక్స్ట్ అవర్ నెక్స్ట్ క్లాస్ మ్యాథ్స్ ఇన్ అవర్ నెక్స్ట్ క్లాస్ దిస్ వన్ కంప్లీట్ కంజంక్షన్స్ అండ్ సెంటెన్సెస్ దిస్ వన్ కవర్ ఆఫ్టర్ దట్ దిస్ వన్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ రివార్డ్ ఓకే సి ఆల్రెడీ ఐ హ్యావ్ గివెన్ నా homework today's homework today diary work what is that one you have to do conversation okay and send it to my WhatsApp number after completion of your conversation video conversation get said send it to my WhatsApp number thanks ma'am